ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే సాధ్యమైందని ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. వాస్తవంగా ఇంతకు చాలా మంది చెప్పారు, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే ఈ ఘనత మాది కాదు, ఈ ఘనత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిదే. వారు రాసిచ్చిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా మేమందరం కూడా అధికారంగా ఇక్కడ అందరం కూర్చుంటున్నాము. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంతకుముందు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా రావడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంగా రచించినట్టు ప్రతి ఒక్కరిలో కూడా ఓటు హక్కు ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరు కూడా ఓటు వేయాలి. కేవలం ఒక వర్గానికి లేకపోతే చదువుకున్న వాళ్ళు లేకపోతే ఇంకేదో కాకుండా అందరు కూడా ఓటు వేయాలి అని చెప్పి చెప్పిన విధానం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ మనకు కాన్స్టిట్యూషన్ రాసిన మాత్రమే మనం పాటిస్తాం. అంత గొప్ప మనిషి విగ్రహ ఆవిష్కరణకు ఏది ఎక్కడున్నా కానీ అన్ని పక్కకు పెట్టాలి, తప్పకుండా విగ్రహ ఆవిష్కరణ రావాలి, ఇది చేయాలి అని చెప్పి మరి రావడం జరిగింది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కోరుకున్న కూడా అదే, పరివర్తన రావాలి, అందరు ముందుకు పోవాలి, మంచి చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకే విజ్ఞానం ఉంటుంది, ఆ విజ్ఞానాన్ని తప్పకుండా సర్వత్ర పూజితే అని చెప్పంటారు. విద్యావాన్ సర్వత్ర పూజితే అని మాట్లాడతారు. ఎందుకంటారు అన్నమాట, చదువుకున్న వాళ్ళని ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా కానీ వారికి విలువనిస్తారు, వాళ్ళని పూజిస్తారు అని చెప్పి మనం మాట్లాడే వాళ్ళు. ఆ లైబ్రరీ కూడా నేను తప్పకుండా మాట్లాడతా, సిద్దిపేట జిల్లా లైబ్రరీతో మాట్లాడతా, ఇక్కడ లైబ్రరీ పెట్టిద్దాం తప్పకుండా. వాస్తవంగా ఇదంతా కూడా చాలా ఇంటెలెక్చువల్ గడ్డ, మన గడ్డ. అందుకోసం పోరాటం అనేది ఇక్కడే మొదలైంది, ఇంటెలెక్చువాలిటీ అనేది కూడా ఇక్కడే మొదలైందని మీకు తెలియజేస్తున్నాం. ఎదిరించే శక్తి